సో మొదటి నుంచి మొదటి రోజు నుంచి మనం అన్మాస్పెల్లో పని మొదలు పెట్టుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు వివిధ దశలలో ఒక్కొక్క ప్రోగ్రాంలో ఒక్కొక్కరిని కలుపుకుంటూ ఎంతో మందిని ఇప్పటి వరకు ఒక దారంలో దండలో దారంగా మన ప్రొఫెసర్ గారు అందరినీ ఒక చేరుస్తూ ఒక దగ్గరికి చేరుస్తూ ఒక్కొక్కరిని కల్పిస్తూ ఇప్పటి వరకు ఈ 10 సంవత్సరాల దూరం తీసుకొచ్చిండు. ఇప్పుడు మన బాధ్యతలు పెరిగినట్టుగా భావిస్తున్నాను నేను, ఎందుకంటే ఇప్పటి వరకు ఇంకా చేయవలసినవి ఎంతో ఉన్నాయి, మనం చేసింది కొంతనే ఉంగా అనుకుంటున్నాను నేను. సో దీని మన బాధ్యతను ఉంచుతూ భవిష్యత్తులో నిర్మాణం చేయవలసిన కార్యక్రమాల మీద మనం సీరియస్ గా పెట్టి మన బాధ్యతను తలా ఎవరి వంతు తలా వంతు అందరి సహకారంతో ముందుకు తీసుకెళ్లాలనే ఆకాంక్షతోని సో ఇప్పుడు ఇప్పటి వరకు జరిగిన ఈ 10 ఏళ్లలో ఎవరికన్నా ఏమన్నా మా వల్ల ఇబ్బంది జరిగినా ఏదైనా జరిగినా ఏ విధంగా భావించవద్దని చెప్పి అన్నదా భావించవద్దని చెప్పి అందరినీ కుటుంబ సభ్యులుగా అనుకుంటూ తీసుకెళ్తామని చెప్పి మనం అందరం కుటుంబంగానే భావిస్తున్నాం ఇప్పటి వరకు, అదే విధంగా ముందుకెళ్లాలని చెప్పి అనుకుంటున్నాం. సో ప్రొఫెసర్ గారిని నేను మొట్టమొదలు ఫోన్ చేసినప్పుడు ఒకటి కలిసి మనము ఒక పర్యావరణం మీద ఒక ఏదైనా ఆలోచన చేద్దామని అడిగితే సార్ పట్టించుకోలే. మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి ఏం సార్ ఇట్లా చేస్తున్నారని చెప్పి మామూలుగా నేను గట్టిగా మాట్లాడాను. ఆ పర్టికులర్ సందర్భంలో ప్రొఫెసర్ గారిని గట్టిగా అడగడం జరిగింది, ఏం సార్ మేము ఏదన్నా రమ్మంటున్నాం, మీరు వస్తలేరు మాట్లాడతలేరు అంటే అప్పుడు ఒక సండే పెట్టుకొని ఆ సండే ఇంటికి రావటం జరిగింది. అక్కడ మాట్లాడుకున్నాం, మాట్లాడుకొని నెక్స్ట్ ఇప్పుడు ఎర్త్ డే ఉంటుంది 22nd కు అప్పుడు దాన్ని మొదలు పెడదామని చెప్పి అప్పుడు ఒక మన వీళ్ళందరినీ శివప్రసాద్ అయితేంది ఉమాన్ అయితేంది అందరిని తీసుకొని ఎట్లా చేయాలని చెప్పి దాన్ని తీసుకొని తానే ముందుండి ప్రతి విషయంలోనూ ఎట్లా నా పిల్లలను తీసుకురావటం కానీ చేయటం కానీ చెప్పటం కానీ ఒక పిల్లగాడిలాగానే వివరించండి. అప్పుడు మాకు ఇప్పటికీ నా కళ్ళముగలు కనిపిస్తుంది వారు అప్పుడు చేసినవి వారు తిరిగినాయి. సో అదే స్ఫూర్తితోని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి భావిస్తూ అందరికి నమస్కారం. మళ్ళీ ప్రొఫెసర్ సార్ హలో వినబడుతుందా అని?